working in Sri Sahasra Vidyaniketan. I am your primary teacher. Today I am explaining fruits. మీరు డైలీ ఫ్రూట్స్ తింటున్నారు కదా స్టూడెంట్స్, ఫ్రూట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఓకే, ఫ్రూట్స్ అంటే పండ్లు అని అర్థం. ఫ్రూట్స్ స్పెల్లింగ్ చూద్దాం ఒకసారి. FRUITS, FRUITS, మీరు కూడా ఒకసారి చెప్పండి. FRUITS, ఫ్రూట్స్ అంటే పండ్లు అని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్, దిస్ ఈజ్ అన్ యాపిల్. ఇది ఒక యాపిల్. ఏ, దిస్ ఈజ్ ఏ అన్ యాపిల్. యాపిల్ ఈజ్ ఏ రెడ్ కలర్. ఇది ఒక రెడ్ కలర్లో అనేది ఉంటుంది. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఇది హెల్త్కి చాలా మంచిది. యాపిల్ స్పెల్లింగ్ చూద్దాము. APPLE, మీరు కూడా చెప్పండి. APPLE, యాపిల్. ఇది మనకి హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ బనానా. బనానా, బనానా ఈజ్ ఏ ఎల్లో కలర్. ఇది ఎల్లో కలర్లో అనేది ఉంటుంది. నెక్స్ట్, గ్రీన్ కలర్లో కూడా మనకి ఉంటుంది బనానా. మన టూ కలర్స్ అవైలబుల్, అది ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. ఓకేనా, అర్థమవుతుంది కదా స్టూడెంట్స్. బనానా స్పెల్లింగ్ చూద్దాం. BANANA, మళ్ళీ చెప్పండి. BANANA, బనానా. దిస్ ఈజ్ ఏ బనానా. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ ఆరెంజ్. ఆరెంజ్, ఆరెంజ్, ఆరెంజ్లో ఆరెంజ్ కంటెంట్స్ విటమిన్ సి. ఇందులో విటమిన్ సి అనేది ఫ్రూట్లో ఎక్కువగా మనకి ఉంటుంది. అర్థమైందా? ఆరెంజ్ స్పెల్లింగ్ చూద్దాం. ORANGE, ORANGE, ఆరెంజ్. దిస్ ఈజ్ ఏ ఆరెంజ్. మనకి ఇది ఆరెంజ్ కలర్లో అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆర్ గ్రేప్స్. ఎందుకంటే మనకి ఇది ఒక గుత్తులా ఉంటుందన్నమాట ఈ ఫ్రూట్స్ అనేది. అర్థమైందా? గ్రేప్స్ ఆర్ వెరీ స్వీటీ అండ్ జ్యూసీ. మనకి ఇది చాలా తీయగా జ్యూసీగా కూడా అనేది ఫ్రూట్ అనేది ఉంటుంది. గ్రేప్స్ స్పెల్లింగ్ చూద్దామే. GREPES, గ్రేప్స్. GREPES, గ్రేప్స్. దీస్ ఆర్ గ్రేప్స్. గ్రేప్స్ ఆర్ వెరీ స్వీటీ అండ్ జ్యూసీ. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ పైనాపిల్. పైనాపిల్, పైనాపిల్ ఈజ్ వెరీ టేస్టీ. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. నెక్స్ట్, ఇది మనకి చాలా హెల్త్కి మంచిది ఫ్రూట్ అనేది. నెక్స్ట్, దీని స్పెల్లింగ్ చూద్దాం. PINEAPPLE, PINEAPPLE, పైనాపిల్. దిస్ ఈజ్ ఏ పైనాపిల్. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఫ్రూట్ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ఏ ప్రోమోగనేట్. ఇది, ఇట్ ఈజ్ ఏ రెడ్ కలర్. ప్రోమోగ్రనేట్, ఇట్ ఈస్ రెడ్ కలర్. ఇది రెడ్ కలర్లో అనేది ఉంటుంది. మనకి ఇది ఫ్రూట్లో మనకి సీడ్స్ రూపంలో మనకి ఫ్రూట్ అనేది ఉంటుంది. ఇది కూడా జ్యూసీగా అనేది ఫ్రూట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి స్పెల్లింగ్ చూద్దామే స్టూడెంట్స్. POMEGRANETE, మళ్ళీ చెప్పండి. POMEGRANETE, పోమోగ్రనేట్. దిస్ ఈజ్ ఏ పోమోగ్రనేట్. నెక్స్ట్ ఫ్రూట్ చూద్దాం. దిస్ ఈజ్ ఏ పపాయా. పపాయా, ఇట్ ఈజ్ ఏ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్, ఆరెంజ్ కలర్లీ ఫ్రూట్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ స్పెల్లింగ్ చూద్దాం. PAPAYA, పపాయా. PAPAYA, పపాయా. దిస్ ఈజ్ ఏ పపాయా. నెక్స్ట్ ఫ్రూట్, దిస్ ఈజ్ ఏ మ్యాంగో. ఇట్ ఈజ్ ఎల్లో కలర్. ఇది ఎల్లో కలర్లో ఫ్రూట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, మ్యాంగో ఇస్ కాల్డ్ యాజ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇది ఫ్రూట్స్లో ఇది ఒక రాజు అని అర్థం. నెక్స్ట్, మ్యాంగో స్వీటీ అండ్ డిలీషియస్, రుచికరంగా కూడా ఈ ఫ్రూట్ అనేది ఉంటుంది. మ్యాంగో అంటే మీకు ఎప్పుడే ఎలా ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఏ సీజన్లో ఉంటుంది తెలుసా? సమ్మర్ సీజన్లో మనకి ఇది ఫ్రూట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. మీ మ్యాంగో అందరికి ఇష్టమే కదా, నాకు కూడా ఇష్టం, మీకు కూడా ఇష్టమే కదా. ఓకే, మ్యాంగో స్పెల్లింగ్ చూద్దాం. MANGO, MANGO, మ్యాంగో. దిస్ ఈజ్ ఏ మ్యాంగో. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ వాటర్ మిలాన్. వాటర్ మిలాన్ ఈజ్
ఇన్సైడ్ గ్రీన్ కలర్ అవుట్ సైడ్ రెడ్ కలర్ లో ఉంటుంది అంటే ఇది వాటర్ మిలన్ మనకి బయట అనేది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది లోపల మనకి రెడ్ కలర్ లో ఉంటుంది మనం ఆ ఫ్రూట్ ని రెడ్ కలర్ లో ఉన్న ఫ్రూట్ ని మాత్రమే తింటాం ఓకేనా ఇది కూడా మనకి జ్యూసీ టైప్ లో ఉంటుంది ఇందులో వాటర్ లిక్విడ్ అనే ఎక్కువగా ఉంటుంది మనకి సమ్మర్ లో ఈ ఫ్రూట్ అనేది ఎక్కువ తినడం వల్ల మనకు వాటర్ పర్సంటేజ్ కూడా బాగా పెరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ దీన్ స్పెల్లింగ్ చూద్దాం WATERMELON WATERMELON దిస్ ఇస్ ఎ వాటర్ మిలన్ ఓకేనా ఈ రోజు మన ఫ్రూట్స్ గురించి తెలుసుకున్నాం కదా మనకి ఫ్రూట్స్ దాని యొక్క యూజెస్ గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా నెక్స్ట్ క్లాస్ లో మనం వెజిటేబుల్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా స్టూడెంట్స్ ఓకే బై